హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ మనకి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అయితే వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనకి ఏ ఏపీఎఫ్స్ అందులో ఉంటాయి మనకి ఎటువంటి కంటెంట్ ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను మనకి వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ డాట్ కామ్ అని మీరు సెర్చ్ చేయొచ్చు లేదా గూగుల్కి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసిన మన వెబ్సైట్ అయితే వస్తుంది వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రీ పీడిఎఫ్ పక్కన బండిల్ పీడిఎఫ్ అని చెప్పి సెషన్ కనబడుతుంది కదా బండిల్ పీడిఎఫ్ సెషన్ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పీడీఎఫ్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇందులో మూడు పీడీఎఫ్స్ ఉన్నాయి సో ఆల్రెడీ గతంలో నేను జనవరి టు జూన్ మంత్ లాస్ట్ సిక్స్ మంత్స్ దాకా ఉన్న కరెంట్ అఫేర్స్ అయితే ట్వంటీ రూపీస్కి మేము వెబ్సైట్లో ఆల్రెడీ గతంలో పెట్టాను కదా అందులో ఏ టాపిక్స్ ఉంటాయంటే జాన్వే నుండి జూన్ మంత్ దాకా మనకి మంత్ వైస్ గా అవార్డ్స్ అపాయింట్మెంట్స్ బుక్స్ అండ్ ఆథర్స్ బ్రాండ్ అంబాసిడర్ అండ్ సివో ర్యాంకింగ్ అండ్ ఇండెక్స్ స్పోర్ట్స్ ఈ విధంగా టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ జనవరి టు జూన్ మంత్ దాకా మనకి ట్వంటీ రూపీస్ గతంలో ప్రొవైడ్ చేయడం జరిగింది ఎవరైతే ట్వంటీ రూపీస్ పేజెస్ గతంలో తీసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి జూలై ఆగస్ట్ కూడా ఫ్రీగా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంది మీరు చేయాల్సింది జస్ట్ ఒకసారి మీరు ఒకసారి మళ్ళీ లాగిన్ అయితే కనుక మీకు జూలై ఆగస్ట్ ఈ విధంగా కనబడతాయి ఇక్కడ మీరు డౌన్లోడ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేసి జూలై ఆగస్ట్ మనకి సింగిల్ మంత్ ఫుల్ వీడియోస్ ఉంటాయి కదా వాటి యొక్క పీడిఎఫ్స్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో లేదు నేను గతంలో తీసుకోలేదు ఇప్పుడు తీసుకోవాలనుకుంటే కనుక ట్వంటీ నైన్ రూపీస్ పెట్టి మీరు కనుక ఈ పీడిఎఫ్ కోర్స్ తీసుకున్నట్లయితే మీకు ఇక్కడ మెన్షన్ చేసిన టాపిక్ వైజ్ జనవరి టు జూన్ మంత్ దాకా ఇక్కడ మెన్షన్ చేసిన టాపిక్స్ అలాగే జూలై ఆగస్ట్కి సంబంధించి మనకి సపరేట్ మంత్ వైజ్ ఫుల్ సిఏ పీడిఎఫ్స్ అయితే ఉంటాయి సో కేవలం ఈ పీడిఎఫ్స్ ఒకటే ప్రిపేర్ అయితే సరిపోతుందా హండ్రెడ్ పర్సెంట్ మనకి కవర్ అవుతాయి అంటే నేనైతే ఇది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేను మంత్లీ పీడిఎఫ్ అనేది ఎందుకంటే మీరు రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అయితే మీకు తెలుస్తుంది నేను ఏ అయితే ఇన్ఫర్మేషన్ అన్నది ఫుల్ వీడియోస్లో మనకి సింగిల్ వీడియో చేస్తాను అందులో అనేది ఓకే మీరు రెగ్యులర్గా వీడియోస్ చూస్తూ నోట్స్ రాసుకుంటే కనుక మీరు తీసుకోవాల్సిన పీడిఎఫ్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఓకే టాపిక్ వైస్ సీఏలో అయితే మనకి మాక్సిమం నైంటీ పర్సెంట్ మనకి మాక్సిమం నైంటీ కన్నా కొంచెం ఎక్కువే కవర్ అవుతుంది బట్ మంత్లీ ఏదైతే పీడిఎఫ్ ఉంటుందో మంత్లీ పీడిఎఫ్ మనకి రెగ్యులర్గా ఒక సింగిల్ వీడియో అయితే మంత్ కంప్లీట్ అయ్యాక చేయడం జరుగుతుంది కదా ఇందులో మనకి ఏదైతే తమ నీళ్ళలో మనకి మెన్షన్ చేసిన టాపిక్స్ ఉన్నాయో వాటి గురించి మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది మీరు రెగ్యులర్గా వీడియో చూస్తే మీకు ఐడియా ఉండే ఉంటుంది సో వీడియో చూడడం వల్ల కోసం చెప్తున్నాను ఫుల్ వీడియో ఏదైతే ఫుల్ సింగిల్ వీడియో ఉంటుందో కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లో అందులో మనకి అపాయింట్మెంట్స్ అవార్డ్స్ అలాగే స్పోర్ట్స్ న్యూస్ బుక్స్ అండ్ ఆథర్స్ అలాగే ఇండిసిస్ అండ్ ర్యాంక్స్ అలాగే ఆర్బిటరీస్ ఈ టాపిక్స్ మాత్రమే ఆ పీడిఎఫ్లో అయితే ఉండడం జరుగుతుంది తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్లో కూడా అయితే పీడిఎఫ్స్ ఉంటాయి ఓకే పీడిఎఫ్స్ అనేది అయితే ఈ విధంగా ఉండటం జరుగుతుంది పీపీటీ ఏదైతే ఉంటుందో మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసింది దాన్ని పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి మనకి నీట్గా కలర్ఫుల్గా మనకి నేమ్స్ అనేవి ఈ విధంగా రెడ్ కలర్లో మనకి ఇంగ్లీష్ తెలుగు ఈ విధంగా అయితే మనకి పీడిఎఫ్ మీకు ప్రింట్ తీసుకునే విధంగా అలాగే చదువుకోవడానికి మనకి ఈజీగా ఐ ఫ్రెండ్లీగా ఉండే విధంగా మనకి పీడిఎఫ్స్ అయితే ఈ విధంగా కన్వర్ట్ చేయడం అయితే జరిగింది సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ఈ కరెంట్ అఫైర్స్లో ఏదైతే మంత్లీ సింగిల్ వీడియో ఉందో ఇది ఒకటి చదువుకుంటే మనకి జూలై మొత్తం కంప్లీట్గా కవర్ అవుతుందంటే అవ్వదు కేవలం మనకి మెన్షన్ చేసిన టాపిక్స్ మాత్రమే ఇందులో అయితే కవర్ చేయడం జరుగుతుంది ఓకే మనకి మిగతా వీడియోస్ పడిఎఫ్స్ ఏదైతే మనకి ఒక్కొక్క వీక్ ఒక్కొక్క పార్ట్ వీడియోస్ చేస్తామో అదైతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వాటిని అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు సో కుదిరితే మనకి నెక్స్ట్ అక్టోబర్ మంత్ నుండి రెగ్యులర్గా అయితే మనకి పీడిఎఫ్స్ అయితే మనకి కోర్స్ అయితే లాంచ్ చేద్దాం అప్పటి నుండి మనకి ఏ వీక్ సంబంధించి ఆ వీక్ పీడీఎఫ్స్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడానికి అయితే మనకి ప్రయత్నిస్తాను సో ఓల్డ్ వీడియోస్ అన్ని కూడా చేయాలి కొంచెం కష్టం కాబట్టి ఈ సిక్స్ మంత్స్ ఏదైతే టాపిక్ వైజ్ ఉన్నదో అలాగే వాటికి ఆల్రెడీ గతంలో ట్వంటీ రూపీస్ పెట్టి తీసుకున్న వాళ్ళకి జూలై ఆగస్ట్ అయితే యాడ్ చేయడం జరిగింది మీరు కొత్తగా తీసుకోవాలనుకుంటే కనుక ట్వంటీ నైన్ రూపీస్ పెట్టి ఇక్కడ ఏదైతే జాన్ టు జూన్ అని కనబడుతుందో సో ట్వంటీ నైన్ రూపీస్ పెట్టి తీసుకుంటే కనుక మీరు జనవరి టు జూన్ మనకి టాపిక్ వైస్ కరెంట్ అఫేర్స్ మెన్షన్ చేసినవి అలాగే జూలై ఆగస్ట్ సింగిల్ మంత్ పీడిఎఫ్స్ అనేవి అయితే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను జూలై ఆగస్ట్ మనకి సింగిల్ మంత్ లో ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ అయితే కవర్ అవుదో కేవలం తమ్లైన్లో తమ్మైన్లో ఏదైతే మనకి మెన్షన్ చేసిన మనకి రెగ్యులర్గా వీడియో చేస్తాం మీకు ఫాలోవర్కి అయితే తెలుస్తుంది ఆ టాపిక్స్ మాత్రమే కవర్ అవుతాయి లేదు మీరు మంత్ వైజ్గా ఫుల్ వీడియోస్ జనవరి టు ఆగస్ట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ పక్కన ఉంది కదా సో దీంట్లో మనకి ఫుల్ వీడియోస్ ఏదైతే ఉంటుందో జనవరి టు మనకి ఆగస్ట్ దాకా మంత్ వైజ్గా నేను ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఈ పీడిఎఫ్ తీసుకోవచ్చు ఇదైతే థర్టీ రూపీస్ ఉంటుంది సో మీకు ఎటువంటివి కన్వీనియంట్ ఉంటాయి ఎందుకంటే సేమ్ కంటెంట్ అందులోని ఇందులోనూ కూడా ఉంటుంది కాదంటే ఇందులో మనకి టాపిక్ వైజ్గా అంటే అవార్డ్స్ ఉంది అంటే మనకి అవార్డ్స్లో జనవరి మంత్లోని అవార్డ్స్ అన్నీ చెప్పడం తర్వాత ఫిబ్రవరి అవార్డ్స్ మార్చ్ అవార్డ్స్ ఈ విధంగా జనవరి నుండి జూన్ దాకా అయితే ఉంటుంది జూలై ఆగస్ట్ అయితే సపరేట్గా పీడిఎఫ్స్ ఇచ్చాను కదా సో ఇందులో అయితే జనవరి ఫిబ్రవరి అంటే మంత్ వైజ్గా ఉంటుంది సో మీకు మంత్ వైజ్గా కావాలంటే ఇది తీసుకోండి టాపిక్స్ వైజ్గా కావాలనుకుంటే ఇది తీసుకోండి ఓకే మనకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ పీడిఎఫ్లో మాత్రం కేవలం ఈ ఒక్క పీడిఎఫ్స్లో హండ్రెడ్ పర్సెంట్ అయితే కవర్ అవ్వదు కేవలం తమిళలో మెన్షన్ చేసిన మనకి అపాయింట్మెంట్స్ అవార్డ్స్ బుక్స్ అండ్ ఆథర్స్ ఇండిసెస్ ఆర్బిటరీస్ ఈ టాపిక్స్ మాత్రమే ఇందులో అయితే కవర్ అవుతాయి ఓకే చాలా మంది పీడిఎఫ్స్ అనేవి అడుగుతున్నారు కాబట్టి నేను కొంచెం టైం ఎఫర్ట్ పెట్టి మనకి ఇదైతే కంపైల్ చేయించడం జరుగుతుంది సో ఇది కన్వర్ట్ చేయడానికి బీపీటీ నుండి మనకి చాలా టైం అయితే పడుతుంది సో వాళ్ళకి కూడా కొంచెం అమౌంట్ అనేది మనకి ఛార్జ్ చేస్తారు కాబట్టి కన్వర్ట్ చేసినందుకు సో ఈ అమౌంట్ అయితే నామినల్ అమౌంట్ తక్కువ అమౌంట్కి మనకి వీటిని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో మీరు లాగిన్ అవ్వకముందు బై చేయకముందు అయితే ఇక్కడ బైనో ఆప్షన్ వస్తుంది బైనవ్ మీద క్లిక్ చేసి పేమెంట్ ఆప్షన్ వస్తాయి కదా సో దాంట్లో ఏదో ఒక పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీరు అయితే బై చేయొచ్చు సో మీరు ఆఫ్టర్ బై చేసిన తర్వాత ఈ విధంగా వ్యూ ప్యాకేజ్ అని వస్తుంది వ్యూ ప్యాకేజ్ మీద క్లిక్ చేసి మీరు అయితే ఈ విధంగా డౌన్లోడ్ పీడిఎఫ్స్ ఓకే ఏపీడ కావాలి ఆ పీడిఎఫ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇన్ కేసు మీరు పేమెంట్ చేసిన తర్వాత కూడా ఓకే పేమెంట్ చేస్తే మనకి వ్యూ ప్యాకేజ్ వస్తుంది మీకు మెయిల్కి ఎటువంటి పీడిఎఫ్ సెండ్ చేయడం అనేది ఉండదు డైరెక్ట్గా వ్యూ ప్యాకేజ్ మీద క్లిక్ చేసి మీరు వెబ్సైట్ నిన్నది డౌన్లోడ్ చేసుకోవడమే ఇన్ కేస్ ఒక్కొక్కసారి టెక్నికల్ ఇష్యూస్ వల్ల పేమెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినా సరే ఇక్కడ స్టిల్ మనకి బై అనే ఆప్షన్ చూపిస్తూ ఉంటుంది ఇన్ కేస్ ఎవరికైనా మనకి పేమెంట్ చేసాక కూడా మనకి యాక్సెస్ రాకపోతే బైనో అని చూపిస్తుంటే కనుక వెబ్సైట్ చివరిలోకి వెళ్తే కింద కాంటాక్ట్ అని చెప్పి సెల్ సొల్యూషన్ షేర్ ఎట్ ద రేట్ ఆఫ్ జీ డాట్ కామ్ ఓకే సెల్ సొల్యూషన్ షేర్ ఎట్ ద రేట్ ఆఫ్ జీ డాట్ కామ్ అని వెబ్సైట్ ఉంది కదా ఈ వెబ్సైట్కి రిజిస్టర్ మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ నుండి ఓకే రిజిస్టర్ మెయిల్ ఐడి నుండి మీ యొక్క రిజిస్టర్ డీటెయిల్స్ మనకి రిజిస్టర్ మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తే మేము చెక్ చేసి ఒకసారి అయితే యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది ఓకే సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి రెగ్యులర్గా మీరు కనుక ఛానల్ ఫాలో అయితే అప్పటికప్పుడు నోట్స్ రాసుకుంటే ఇటువంటి పీడిఎఫ్స్ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు నేను అందుకే గతంలో కూడా ఎప్పుడు పీడఫ్ ఇవ్వలేదు రెగ్యులర్గా వీడియోస్ చూస్తూ నోట్స్ రాసుకోమని చెప్తున్నాను ఎందుకంటే నోట్స్ రాసుకుంటేనే మీకు బ్రెయిన్కి ఎక్కువగా వెళ్తుంది ఈజీగా గుర్తుంటుంది రివిజన్ చేసుకోవడానికి కూడా మీ నోట్స్ మీరు నీట్గా ప్రిపేర్ చేసుకుంటే అది కూడా మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి సో లేదు నాకు టైం లేదు రాసుకోవడానికి పీడిఎఫ్ కావాలనుకుంటే కనుక మనకి మీరు ఒకసారి వీడియోస్ ఒకటి రెండు చూస్తే ఒక ఐడియా వస్తుంది ఎవరినైనా కొత్త వాళ్ళు అంటే కనుక కంటెంట్ ఎలా ఉంటుందని చెప్పి నచ్చితే కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక పీడిఎఫ్స్ అనేవి తీసుకోవచ్చు ఓకే సో బండిల్ పీడిఎఫ్లోకి వెళ్ళి మీరైతే చేయొచ్చు అలాగే రైల్వే ఎగ్జామ్కి సంబంధించి కూడా ఆల్రెడీ గతంలో ఉంది ఓల్డ్ పీడిఎఫ్ ఇంకా ఎవరన్నా చూడడం ఉంటే కనుక ఇది మాత్రం కేవలం తెలుగు మీడియంలో ఉంటుంది కరెంట్ అఫైర్స్ అయితే తెలుగు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుంది కానీ రైల్వే పీడిఎఫ్ మాత్రం కేవలం తెలుగు మీడియంలో మాత్రమే ఉంటాయి ఇందులో స్టాటిక్ జీకే టీ ఫిజిక్స్ హిస్టరీ జాగ్రఫీ కంప్యూటర్ కెమిస్ట్రీ బయాలజీ పాత పేపర్లో రైల్వే పేపర్లో అడిగిన క్వశ్చన్స్ మనకి విధంగా చాప్టర్ వైస్ కంపేర్ చేయడం అయితే జరిగింది సో ఇదైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది కూడా తీసుకోవచ్చు అలాగే మన ఛానల్లో టెస్ట్ సిరీస్ అనేవి కూడా అందుబాటులో ఉన్నాయి రైల్వే గ్రూప్ డీకి సంబంధించి కానీ ఓకే లేదా బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒకసారి వెబ్సైట్లో మీరు గమనించవచ్చు ఫ్రీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది అయ్యి ఫ్రీ టెస్ట్ రాసి మీకు ఏదైనా తీసుకోవాలనుకుంటే నచ్చితే కనుక మీరు అయితే టెస్ట్ సిరీస్ అనేది తీసుకోవచ్చు ఓకే సో ఇన్ఫర్మేషన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను సో క్లియర్గా వీడియోస్ చూసి రెగ్యులర్గా మీకు నచ్చితే కనుక పీడిఎఫ్స్ అనేవి తీసుకోండి ఓకే ఇది ఈరోజు వీడియో అనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్